టెక్నాలజీ సంబంధమైన వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్, మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం వాట్సాప్ గురించి సూపర్ హిట్ డిఫరెంట్ అప్లికేషన్ తీసుకొచ్చాను. అదేంటంటే ఆటో రెస్పాండర్ వాట్సాప్. అంటే మీరు మీ ఏదైనా బిజీ వర్క్లో ఉండి మీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా మెసేజ్ పెడితే సో వాళ్ళకు ఒక రిప్లై అనేది ఇచ్చామనుకోండి, సో అలాంటి టైంలో వాళ్ళు కామ్ డౌన్ అయిపోతారు. సో అలా కాకుండా రిప్లై ఇవ్వకుండా ఉన్నామనుకోండి వాళ్ళు ఫీల్ అవుతారు, ఆన్లైన్లో ఉండి కూడా రిప్లై ఇస్తలేడు అని చెప్పేసి. సో మనం బిజీ టైంలో ఉన్నాడు, మనం రిప్లై చేయలేకపోతే ఈ యాప్ అనేది ఆటోమేటిక్గా రిప్లై అనేది పంపిస్తున్నట్టు. సో అదే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేబీ లెటర్ కొట్టేసేయండి అండ్ తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసి పెట్టున్నాను చూడండి. సో ఇక్కడ మీరు ఇంకా ఎవరికైనా సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎవరికైనా ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా రైట్ సైడ్లో డౌన్లో మూలన ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్డ్ మెసేజ్ అని చెప్పేసి ఫస్ట్లో చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ షుడ్ బి ఆన్సర్డ్. సో రిసీవ్డ్ మెసేజ్ ఏం రిసీవ్ అంటే రిసీవ్ మెసేజ్ ఏం సెట్ చేసుకుంటారు, ఏం చేస్తున్నావు, హాయ్ అని చెప్పేసి వాళ్ళు పెడతారు. సో మనం ఇక్కడ ఓకే మీద కొట్టేసేయండి. ఇక్కడ రిప్లై మెసేజ్ ఏమి ఉండాలి, హాయ్ అని చెప్పేసి మనం ఇద్దాం రిప్లై, ఓకేనా? ఓకే, సెట్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ రిసీవ్డ్ మెసేజ్ హౌ ఆర్ యూ, సో హవారి అని చెప్పేసి వాళ్ళు పంపిస్తారు, ఓకే మీద కొట్టేసేయండి. అండ్ రిప్లై మెసేజ్ ఏమి వెళ్ళాలి మన నుండి, ఐఎమ్ ఫైన్, సో ఐఎమ్ ఫైన్ అని చెప్పేసి పెట్టాను. సో ఇప్పుడు హవారి అని పంపిస్తే ఐఎమ్ ఫైన్ అని చెప్పేసి వెళ్తా అన్నట్లు. ఇలా కొన్ని డిఫాల్ట్గానే సెట్ చేసుకున్నారనుకోండి, అంటే ఓవరాల్గా దేనికైతే బాగా ఏవైతే మెసేజ్లు బాగా వస్తుంటాయో వాట్సాప్లో హాయ్ అని చెప్పేసి ఫస్ట్లో స్టార్టింగ్ చేయడము, ఆ తర్వాత హవారి అంటే ఫైన్ అని చెప్పేసి చెప్పడము, ఏం చేస్తున్నావు అంటే నథింగ్ అని చెప్పేసి, తిన్నావా అంటే హా తిన్నా నువ్వు అని చెప్పేసి. సో ఇలాగా ఏవైనా డిఫాల్ట్గా ఎక్కువగా ఏవైతే వాడుతుంటామో మెసేజ్కి రీప్లేస్, సో ఆ రిసీవ్డ్ మెసేజ్ ఏమైతే ఎక్కువగా వాళ్ళు పంపిస్తుంటారో సో వాటికి మనం జనరల్గా రిప్లేస్ ఏమి ఇస్తుంటామో అలాంటివి ఇక్కడ సెట్ చేసుకోవాలన్నట్లు. ఇప్పుడు ఒకవేళ మనం బిజీగా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తున్నావు అని అంటే నథింగ్ అని చెప్పేసి పెట్టుకోండి. అండ్ తర్వాత బిజీ అంటే వాళ్ళు బిజీ అని చెప్పేసి పంపిస్తారు, మనం మూడు అర్థం చేసుకోండి, కొంచెం లేట్గా రిప్లై ఇచ్చామనుకోండి బిజీ అని చెప్పేసి పంపిస్తారు. సో అలాంటప్పుడు ఇక్కడ సెట్ చేసుకోండి రిసీవ్డ్ మెసేజ్ వచ్చేసి బిజీయా, ఓకేనా? అండ్ టిక్ మార్క్ చేయండి. ఆ తర్వాత రిప్లై మెసేజ్ వచ్చేసి యా కొద్దిసేపు అయినాక నేనే చాట్ చేస్తాను, యా ఐ విల్ బి చాట్ యు, ఐ విల్ చాట్ యు లేటర్, ఓకేనా? ఐ విల్ చాట్ యు లేటర్, ఓకేనా? సో ఇలాగ పెట్టేసుకోండి. ఇప్పుడు బిజీ అంటే యా ఐ విల్ చాట్ యు లేటర్ అని చెప్పేసి పెట్టేశారనుకోండి వాళ్ళు ఫీల్ గారు అన్నట్టు. సో మనం రిప్లై ఇవ్వమాట, మనం యాక్చువల్గా మనం టైప్ చేయము, కాకపోతే ఈ అప్లికేషన్ ఉండడం వల్ల మనం ఇలా సెట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి బిజీ అని చెప్పేసి అంటే యా అని చెప్పేసి పెట్టవచ్చు అన్నట్లు. యా ఐ విల్ చాట్ యు లేటర్ అని చెప్పేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నట్టు మెసేజ్, మనం మన వరకు మనం చూసుకోవచ్చు అలాగా. ఆటో రెస్పాండర్ అన్నట్లు. ఇప్పుడు ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కావాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆప్స్లో కావాలనుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ కిందికి ట్రాక్ చేయండి, ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ రీప్లేస్ కావాలనుకుంటే ఇక్కడ ప్రో వర్షన్ కొనాల్సి వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇంకో ఆప్షన్ చూడండి రిసీవర్ అని చెప్పేసి, ఇండివిజువల్ రిసీవర్సా లేకపోతే గ్రూప్సా లేకుంటే బోతా. బోత్ అంటే గ్రూప్స్కి అండ్ ఇండివిజువల్స్కి రెండింటికి కావాలనుకుంటే బోత్ పెట్టుకోండి, ఓన్లీ గ్రూప్స్కి అంటే గ్రూప్స్కి పెట్టండి అండ్ ఓన్లీ ఇండివిజువల్స్ అంటే ఒక్కొక్కరికి అనుకుంటే ఇండివిజువల్ పెట్టండి, ఓకేనా? స్పెసిఫిక్ కాంటాక్ట్స్ అన్నట్టు. సో ఈ స్పెసిఫిక్ కాంటాక్ట్స్ అనేది పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ కంపల్సరీగా ప్రో వర్షన్ అనేది కొనాల్సి వస్తుంది. ప్రో వర్షన్ కొనకపోతే మాత్రం ఇది అనేది వర్క్ చేయదు ఆప్షన్. అండ్ ఇగ్నోర్ కాంటాక్ట్స్ అండ్ స్పెసిఫిక్ టైమ్స్, సో ఇదంతా కూడా ప్రో వర్షన్లో. ఇక్కడ పాస్ రూల్స్ ఫర్ అని చెప్పేసింది కదా, ఇది సెకండ్స్లోనా లేకుంటే మినిట్స్లోనా లేకుంటే హవర్స్లోనా రిప్లై వెళ్ళాల్సింది అని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనం సెకండ్స్లోనే పంపించాలి కదా, లేట్ అయితే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా, కాబట్టి ఇక్కడ సెకండ్స్లోనే పెట్టుకోండి. ఇక్కడ సపరేట్ ఒక్క కాంటాక్ట్ మాత్రమే ఇలా వెళ్ళాలి, వాళ్ళకి మాత్రమే రిప్లై చేయాలి అనుకుంటే అలాంటి టైంలో మీరు ప్రో వర్షన్ కొనాల్సి వస్తుంది. ప్రో వర్షన్ అయితే డబ్బులు పెట్టి కొనాలి, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కంపల్సరీగా మీరు ఆటో రెస్పాండర్ అనేది వాట్సాప్ చాలా బాగుంటుంది. ఇది అప్లికేషన్ అనేది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు బిజీగా ఉన్న టైంలో ఆటోమేటిక్గా అది చాటింగ్ అనేది చేస్తున్నట్లు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రో వర్షన్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది, ఓకేనా? సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.